హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముంగడికి వచ్చి ఒరే బ్రాహ్మణ, రాజ్యమేలే రాజు ధర్మరాజుడు వచ్చాను, ఈయన ఈ భార్య పిల్లలకు అన్నం పెట్టుకుని సుఖోపాయంగా నిద్రపోబిడ్డని వాళ్ళని కావాలిగా సిద్ధంగా దొరకబడతా. శనివారుడు మరి ఎవరయ్యా? శనివారుడు ఇక్కడ ఈ ధర్మరాజు కావాలి ఆయని. మరి ఆ నిరుపేద వాని ఇంట్లో పడే దొంగ ఎవరు? నరుడా? నరుడు కాదు, నరహరు పురోహరుడు. అటువంటి సాయి దేవుడు ఉండేటి వాడు శనివారుడు. ఆ ఒక్కరోజు గడిస్తే ఆ నిరుపేద బ్రాహ్మణ ఇంట్లోకి వెళ్ళి వెళ్లిపోయేటోడు శనివారుడు. అప్పటి వరకు ఆ ఒక్కరోజుతో గడిచిపోతుంది వాళ్ళ విధి. మనం కిల్లు ఎంత ఆడుకోవాలి శనివారుడు తెల్లారి. అందుకే అంటారు చెడుగంతకు దుర్బుద్ధి ఎక్కువ అనట. ఈ రాజు కావాలి కాస్తాను ఆ సాయి దేవుని కొండలకి వెళ్ళి ఇక బయలువెళ్ళి గజ దొంగను. గజ దొంగవా? మరి గజ దొంగ అయితే అసలు నువ్వేవనిరా?
నన్ను దొరకబెట్టినా నువ్వు ఇవ్వనివిరా. ఏయ్ రాజమీలే రాజవి ధర్మరాజును గజదొంగ అయితే వీడు అసలే ఒంటిని టాడు గుడిసే నిరుపేద బ్రాహ్మణయ్య. గుడిసె మీద దెబ్బెత్తే ఒడిసే వానికే పొద్దుంటే మాపు లేదు మాపుంటే మల్ల లేదు. మానింట్లో ఏ దొంగతనం చేస్తున్నా నాకు గుడిసెలో పోతానవరా. సోడు ముత్యం దొరికిన నాకు బంగారం తౌడు దొరికిన దొరికిన అరే ఇంత మట్టి దొరికిన బంగారం నీకు డబ్బే కావాలనుకుంటే నా తోడి నా ఇంటికి రా నీకు అటువంటి డబ్బు పేదల ఇంటికాడ దొరుకుతేని అది బంగారం నాకు నా డబ్బు నీకు ఈ డబ్బు నాకెందుకు రా చేతులు పట్టండి ఈ డబ్బు అంతా రా. ఏయ్ ధనము కావన్నా ధనము కావన్నా ఎండి కావన్నా బంగారం కావన్నా ముల్లలు ముల్లలు కట్టి సాగదొలితే నా తోడి రా. ఏ చల్ చల్ రా నా పేదల ఇంటికాడిని ఇంత పిరికడ మట్టి దొరికి నాకు బంగారం ఈ గుడిసెల్నే చూస్తావా ఈ గుడిసెల్నే చూస్తా నేను దాదా బంగ్లాలు ఎవరా పెద్ద పెద్ద బంగ్లా బంగ్లాల నాకెందుకు ఆ పైసలు పరకాలని అంటావు పరకాలను నాకెందుకురా పేదలు ఇంటికాడ తింటేనే అసలు కోతి పోని తండ్రి పిల్ల తండ్రి పిల్లని ఆదిరే కోపేట పో భార్యవేడి కాస్తాడు వస్తాడు శనివరుడు ఎవరు రాదీడు నన్ను కనుక నేను చింత పేకారు దెబ్బలు కొట్టిడు నా బలం వాని మీద సరిపోలేదు వాడెవరు రాని ఒకసారి అరి చేతి లోపలు ఊసుకుంటాను శనివరుడు అరి చేతి లోపలు ఊసుకుంటే ఎవడో కాదే రాజ్యమేలే రాజవి ధర్మరాజు ఏమిరా నన్ను గురువాని నువ్వు గుర్తు పట్టుకుంటే గుర్తు దెబ్బల పాలు వేసినవురా ఎన్నడుకున్న అటువంటి నీ అంతని అంత చూస్తున్నాని అటువంటి కనుక నేను చనివాడు ఇక్కడ ఉంటే నేను బతకను అనుకోని అవ భూపతి కొండల్లో ఉన్నది తన భార్య విధి విధి నా చారి జత్తదేవి అవ జత్తదేవి తోలు పట్టిండు పొల్లగాడు పరకల బస్టాల గజరేసిన కుక్కరే అనుకుతాండే రావే ఏందయ్యా ఈ ఊరేలే రాదా తెలుసా ఇగో చూడు అన్ని ఆతులే చూడు ఒకసారి రేమదా కూడా మాతలో అనాలే ఇగో ఎట్లా వచ్చినాయి బో ఒక్కొక్క ఆతు చూస్తే తోటి తోటి ఉన్నాయి నువ్వు పేద బ్రాహ్మణ ఇంటికి పోతాను ఆ రోజైతే దొరికినంత పట్టుకుని వస్తాను కదా ఊరేలే రాజాట విధర్మ రాజు విధర్మ రాజాట నన్ను ఎట్లా కొట్టి చూడు ఒక్కడు కొడితే ఎంత తాతరచ్చినాయి చూడే నేను అంటలేనా మనకు దొంగతనం పరకల దొంగతనం చేయడానికి చెప్తలేనా దొంగతనం చేస్తే ఒక్కొక్క మొగోళ్ళు లక్ష రూపాయలు పెట్టి కొనకొచ్చిన జత ఎడ్లు నాగడ మీద ఎడ్లు మోటార్లు గాకుడిసెలో పోతేనే మనకు పూటకి తెలుతాంది లంజే నువ్వు నాలో సరే లంజ లంజ అనకురా లంజ లంజ అంటే వాళ్ళు చేసే సంస్థాన్ని
धनमंत्री मन के अट्ठे धनमंत्री पोटी आज రెడ్డి బ్రాహ్మడు పిచ్చి బ్రాహ్మడు ఎండల పోయే మాది నీడకు విరిచినా కొన్ని మంచి నీళ్లు తాగి ఎండ మక్కి నాకు వెళ్ళిపో నీ సందనుడు. ఆట మీద నీకేమి కోరిక, నీదే మనసు పడ్డది బ్రాహ్మడ. నాకంటవా భార్య మీద మోసదీరింది, కొడుకు బిడ్డల మీద మోసదీరింది, మోసదీరింది ఆట మీద నాయి కొడుకారా, ఆట మీద నాకు మోజు పడ్డది. బ్రాహ్మడ నువ్వే ఉపదానానికి పోయి అడిచేసుకుంటాను పోతున్నా, నాతోటి ఆట ఆడితే ధనానికి దండి శ్రీమంతుని. నువ్వేం పెడతావు డాబు కొమ్ముకు? డాబు కొమ్ము అంటావా? అవును. అయితే ఇది ఏంటి 20 సంవత్సరం ఉండేది? అది బంగారు జోలేనా? శుభనాగ బిత్తం. అయితే మరి ఇదో కంక కట్టిల కారణమర్థం బంగారే గాని దొంగ ధర పోయానికి కంక పోత పోయించిందా? బంగారమే అంతేనా? ఆటకు నేను పెడతా ఇది అంతేనా? ఆటకు ఇది పెడతావు? పెడతావు కదా. ఎండి జోలే పెడతావు? ఎండి జోలే బంగారం పెడతావు? శుభనాగ బిత్తం పెడతావు? అన్ని పెడతా కదా. బంగారు బండి పెడతావు? బండి పెడతా. నా ఇంట్లో బండి కూడా పెడతారా? అమ్మకే పైసలు లేవండి, వేరకి బంగారం. అయితే అప్పటి వరకు అవి ధర్మరాజు నరుడు అనుకున్నాడు కానీ ప్రహరుడు అని గుర్తుపట్టలే. ఇప్పుడు ఎవడో బ్రాహ్మడు అనుకున్నాడు. సరే పర్వాలేదు బ్రాహ్మడ, నీకెంత ఆట మీద ప్రేమ కలిగిందో అని డాబు కొమ్ము తిరిగినేమి. తనకు ఎంత ఉన్నదో బంగారం, బంగారం అంత డాబు కొమ్ము పెట్టిన రాజు ధర్మ మహారాజు. ఆ వచ్చిన బ్రాహ్మడు గురు సంఖ్యను బంగారు జోల తీసి డాబు కొమ్ము పెట్టాడు. అయ్యా ఉపదానం అనుకునే బ్రాహ్మణ్ణి ఒక బంగారు జోల పెట్టినా నీది బంగారం పెట్టినావు అయ్యా, ఎండి పెట్టినావు అయ్యండి బంగారం అన్న వల్ల నిజమైన మురిచిపోయి ఎండి బంగారం డాబు కొమ్ము పెట్టి ఆడాబు ఎవరికి వడ్డది? ఆడాబు విధర్మరాజు వడ్డది. రాజు మురిచిపోయింది. ఏమిరా బ్రాహ్మణ, నా తోటి ఎవడు ఆడినవాడు? ఓడి నోడి కానీ గెలిచిన వాడు దాకా లేవు. ఎందుకో అంటే శివనందల కోటి ఏనేటి వారి విధర్మరాజు కోటి ఆడంటే అక్కిలోనే ఎత్తగాలి భద్రా కొడుకు నమ్మాలే మళ్ళా నువ్వేం పెడతావు అంటే ఎద్దులను గుళ్ళను గోపురం మక్కలు మానాలు భూములు చాగలు మేడలు విద్యలు
राजु धर्म महाराज ధర్మరాజు వచ్చి అరే అరే బ్రాహ్మడ పూజవాణి నిన్ను విడిసి నీ దగ్గర దొప్పుకున్నట్టు నీ ఆక్యమని వెళ్తా నేనవును లేని వాడిన వగ్ర బ్రాహ్మడ ఏదో ఆదరణ నేను దొప్పుకున్నా గానీ నాకు అందరు నేను ధనానికి దగ్గర సీమతులు ఢిల్లీ దాకా భూములు కాచిదాక అందులో కాచిదాక తల్లారు కలియ వైపునో నా కలిగి ఉన్నవరా బ్రాహ్మడు ఓహో నాకేమద్దు నీ ఆటలోనే ఓడిన నీ చేతులు వెళ్తా వచ్చినతో వాటి పోలి పోరా బ్రాహ్మడు ఇంకే బ్రాహ్మడు అంటాడు అయ్యా అటువంటి అవో ఎంగిలి పంట తినే పుట్టుక కాదు నాది बंगार बड़ी पंचंगाल कटा इधर दुपकोटे वारी पड़को पोता आड़कोवा मल्ल गवल पटे असी ब्राह्मण ग्राम शिवन यदुन गोपुर मकल मारा मारे विश्वराजु स्राम शिवन गोड़े धर्म मारा सलने वाली वी आवर पूर्क राजु धर्म राजु वैपड़े गबल अटे ఆ బ్రాహ్మణేది ద్వార వరదంది ఆడబు ఎవరికి వడాలి ఆడబు ఎవరికి వడాలి ఆడబు బ్రాహ్మణేది వడాలి ఆడబు బ్రాహ్మణేది వడాలి అంతదండి ధర్మరాజురా అంతదండి ధర్మరాజురా తలపట్టు వట్టుకునారా తలపట్టు వట్టుకునారా భగవంత ఇవాళ ఒక బ్రాహ్మణు అరిసి అగ్ర నిన్ను ఓడిపోయే కాలం వచ్చేనా मन उद्योग भगवान तल पटल पटकोलता राजु धर्म महाराज అప్పుడు కింది మీద నిలవెల్లు చూసిండు బ్రాహ్మణుడు యాది ధర్మరాజా ఎందుకు ఏడతావయ్యా ఆడరోన ఓడిపోయిన ఏడుస్తున్నావా ఇక్కడ ఒడగొట్టుకొని ఇక్కడ నేను ఇక్కడ అర్థం దొరుకుతుంది ఇక్కడ ఒడగొట్టుకొని అక్కడ రోడ్డు మీద పోయి అర్థం దొరుకుతుంది ఎందువల్లంటే అన్ని ఓడిపోయినావు గాని నీ భార్య సొమ్ములు ఉన్నాయి కదా నీ భార్య సొమ్ములు అంతా ఇక్కడ పెట్టు ఇప్పుడు నేను గెలిచిన కదా అంత ఇక్కడ తెచ్చి పెడతా నువ్వా విన్ను నీనా నీకు అయితే నాకురా అయ్యా ఎందుకు ఎడతావయ్యా నీ భార్య మీద ఒంటి మీద సొమ్ములు ఉంటాయి కదా ఆ సొమ్ములు తెచ్చి ఆట డాబు కొమ్ములు పెట్టి అయ్యా విధర్మరాజా దారి నువ్వు గెలు అన్నాడు బ్రాహ్మడు ఆ నిజమే కావద్దని ఆశపడ్డాడు రాజు విధర్మ మహారాజ ధనమంత్రిని విరిసి బిడ్డా ధనమంత్రి ఇంటికి పోయి నా భార్య ధర్మాపతి ఒంటి మీద ఉన్న సొమ్ములు తీసి మను రాజు అటువంటి బ్రాహ్మణేశ్ చేతుల ఊరు అటువంటి సొంత గ్రామం శివనందుల కోట ఎటు గుళ్ళ గొప్ప మొత్తం మానాలు మానది రాగాలు ఓడిపోయి నీ మీద సొమ్ములు పెట్టి ఆడతాను అన్నాడు ఈ మను కానీ ఒక్క మాట బిడ్డ నా భార్య సొమ్ములు తీయంగో ఒంటి మీద సొమ్ములు తీసేటప్పుడు ఏడ్చుకుంటా తీస్తుందా నవ్వుకుంటా తీస్తుందా ఒకవేళ నవ్వుకుంటే ఒంటి మీద సొమ్ములు తీస్తేనే పట్టుకరాలి రాకూడదు ధనమంత్రి అయ్యో రాజా ఒకని నీడకు తీసిన చెయ్యే నీది గాని ఒకని పొట్ట కొట్టిన చెయ్యాలి అయ్యా ఎంతటి వారి ఎంత వచ్చిందని అటువంటి కనికి ధనమంత్రి రాను రాను ఇంటికొచ్చాను ఇంటికి వచ్చిన అమ్మా ధర్మపతి ఎందుకు పోయే బ్రాహ్మణి నీడకు తీస్తే ఆ
ब्राह्मण तोड़ी आता भर्त ओडिपेट तल्ली धर्मपति ना भरत आट आड़दे ओडटोड़ का आट आट आड़न ना भरत गेलचोड़े ओडिंडे तिगेट अरे बरवाड़े धर्मपति एडेला पिल आड़ तन तल दाने राजुन अत माम राजुन आ भार्य मंत्र लग्ना पंदा पोल ब्राह्मण ओडंग पटल इधर भार्य भर्त को बोम पेगनेकुना मुंजे कड़ियाल मुद्दे रंग गोपरा मुक्त नूट सोमल पर्वे सोमल वे शिवनंद ग्राम
అరగుంట జాగదాం పాయించువను నా భర్తను అరగుంట జాగలోన కుడిచేసుకొని నా కొడుకుల చదువుకుంటాను కాయ కష్టం ముందు శివనందల కోట గ్రామంలో ఊరు బయట అరగుంట జాగదాం పంచమని భార్యో అరగుంటలో గుడి చేసుకుని కాయకత్వం వేసుకుని కొడుకు ఇద్దరు కొడుకుల దాదుకుంటా అని చెప్పినప్పుడు ఇక గుండెలు గూహు వెళ్ళు అని రామధర్మ బదిదేవి నీ ఒంటి మీద సొమ్ములు తిన్నప్పుడు నా మీద మన్నను బోధితూ మన బోధివే బామ ఈ సొమ్ములు వేలా పర్వాలేదు అరగుంట జాగ సంపాదించు బామో ధర్మ బతిదేవి నీదెంతని సెల్లని గురవే బామ అని కలకల 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 నీరు తీసుకుంటా ఆ దాబు బొమ్మ భార్య మీ ఒంటి మీద సొమ్ములు పెట్టి ఆ దాడు తను రాజు ధర్మాజు భోజనప్పుడు మల్ల బ్రాహ్మణయ్య గాఢవాడు రాజు ధర్మరాజు రాజు ధర్మరాజు తల పట్లు నా మతి మీద మన్ను పోయి నా కళ్ళల ఏసేనరుడు మెరిసిన రా భగవంతరే కాపు కొడుకు వరక కట్టి నాగడు దున్నంగో కాని తీసి ఎడ్ల మీద పెట్టంగా మొక్కుతడాటం గమల కొడుకు తాడి చెట్టు గాడికి పోయి అటువంటి అడిగినేవి తాడి చెట్టుకు మొక్కి మోకు పెట్టి తాడి చెట్టు ఎక్కి కళ్ళు గీసుకొని వస్తాడాటం ఒంటి మీద సొమ్ములు నా భార్య ఒంటి మీద సొమ్ములు పెట్టి ఆ రంగో నేను గవలల్లా నేను గవలు కళ్ళ కట్టుకొని ఆడినా నా భార్య ఒంటి మీద సొమ్ములతోటి మళ్ళా నేను నా ఆట గెలుచుకుంటున్నా భగవంత అంతకండి రాజు నేను ఓడిపోయినా నాకు ఇవ్వంటేను ఆయన ఇవన్నీ బంగారం వీళ్ళ నీరు తెలుగు మీరు ఇద్దరు నాకు ఏది వద్దు అని ఒంటి మీద నగదు తీయంగా నా భార్య ఒక కోరిక కోరుకున్నదట అయ్యా నా భార్య నా మీద మన్న లేదు మనలేదు ఆయన ఊరు బయట సుమందల కోట ఊరు బయట అరగుంట జాగదంపాని కోట కోరుకున్నది ఆయన కొడుకుల గుంట భూమి జాగలేదు ఆడదానికి కేడతానే ఇందిరా అరగుంట నీకు అరగుంట నీకు తాండ్రా పిల్లలు అంటా నువ్వు
నీ భార్య నీను కాపురం చేత పిల్లలు పుట్టినారా ఈ అప్రంతండ బ్రాహ్మడు ఏమి రవి ధర్మ రాజ ఇవ్వాలి ఆడి దాని లెక్క కంటికి శోకం పెట్టుకుని కలగల కలగల గందరి తీస్తాను వారి నిరుపేదవాణి బ్రాహ్మణుని ఇంటికి ఆడ నేను దొంగతనానికి అత్తే నన్ను బేకారు దెబ్బలు కొట్టినవురా గుర్తు మరే గుర్తు పట్టకుండా నన్ను గుర్తు దెబ్బల పాలు చేసిన ఆనాడు నేను నీ కాలు ముగ్గు నన్ను విడిచిపెట్టినవురా వారి बाला बाला